నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ పేదోడి సొంతింటికల సాకారమైందన్న మంత్రి ముత్తంశెట్టి. అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి అంటూ బీజేపీ విష్ణుకుమార్ రాజు సెటైర్. వేడుకగా నాటకరంగ వార్షికోత్సవం, తరలివచ్చిన కళాభిమానులు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన సిపిఐ, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్. నూతన మోటార్ చట్టం నేటి నుంచి అమలు, పోలీసులకు సహకరించాలన్న ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ. ఇక వార్తల వివరాలు చూద్దాం. ప్రతి పేదవాని సొంతింటి కలను నిజం చేసిన ఘనత ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు కొనియాడారు. సింహాచలం అప్పన్నస్వామి తొలి పావంచ వద్ద స్థానిక వైకాపా నాయకుడు, వార్డు కార్పొరేటర్ అభ్యర్థి వరంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 3000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతి హామీని పార్టీలకు కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు నెరవేరుస్తూ మాట తప్పని నేతగా ప్రజల హృదయాల్లో జగన్ నిలిచిపోతున్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి చూపామన్నారు. ఈ కార్యక్రమంలో 15 రోజుల పాటు ఓ పండుగలా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు అధ్యక్షుడు కొలుసు ఈశ్వరరావు, కిరణ్, లంకా సత్యబాబు, కర్రి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సింహాచలంలో ముఖ్యంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజున విశాఖ జిల్లా సింహాచలంలో మరి సుమారుగా 3000 మందికి ఇళ్ల పట్టాలు టిక్కు హౌసింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎలాంటి వివక్షత లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళ వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలామంది అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజున చాలా సంతోషంగా జగన్ గారిని ఒక దేవుళ్ళ చూస్తున్నారు. మరి ఎందుకంటే అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాడి వరకు కూడా ఇవ్వాలని నా ఉద్దేశం. ప్రపంచంలో రెండే పార్టీలు ఉంటాయి, ఒకటి డబ్బులు ఉన్న పార్టీ, ఒకటి పేదవాడి పార్టీ. సో జగన్మోహన్ గారి పార్టీ పేదవాడి పార్టీ, ఆయన సిద్ధాంతం పేదల సంక్షేమం. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం పేదల కళ్ళలో ఆనందం చూడాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, విశాఖ పరిపాలన రాజధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని విజయాలు ఈ సంవత్సరం సాధిస్తారని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నట్టు తెలియజేసుకుంటూ, అలా సింహాచలం పంచగ్రామాల భూ సమస్య కూడా పరిష్కారం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో అత్యధిక కేసులు నమోదు చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్లకు మంత్రులను మారుస్తామని చెప్పిన జగన్, వారికన్నా ముందు అత్యధిక కేసులున్న తనే సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగి ఆ పదవిలో వేరొకరిని ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేసుల నుంచి క్లీన్ చిట్ పొందాక ప్రజాదరణతో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సవాల్ విసిరారు. మంత్రి పైన 35 కేసులు ఉన్నాయి, దాంట్లో 11 కేసులు సిబిఐ కేసులు, 6 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, 18 లోకల్ కేసులు అంటే ఆంధ్రలో ఉన్న కేసులు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన కేసుల్లో ఉన్నారో ఆ కేసుల్ని క్లోజ్ చేసేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. అట్లాగే ఇన్ని కేసులు ఉన్న ముఖ్యమంత్రి పైన, ఒక భయభ్రాంతులు చేసే ముఖ్యమంత్రి పైన రేపొద్దుట ఎక్కడైనా ఏదైనా విచారణ జరిగే సమయంలో సాక్షులు వచ్చే పరిస్థితి ఉండదు. ఎవడు కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే ధైర్యం ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు దయచేసి, మీరు ఇప్పటికే చాలా బాగా చేశారని చెప్పి మీరు అనుకుంటే, మీరు దయచేసి మీ గద్దె నుంచి దిగిపోయి ఇంకొక ముఖ్యమంత్రికి ఇంకొకరికి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర పౌరాణిక పద్య నాటక కళాకారుల సంక్షేమ సంఘం 4వ వార్షికోత్సవం కళాభారతిలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు. అనంతరం సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. ఈ సందర్భంగా సేవా సంఘం వ్యవస్థాపకుడు మారుతి ప్రసాద్ మాట్లాడుతూ, అంతరించిపోతున్న నాటక రంగాన్ని బ్రతికించి నేటి తరానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. ఊరిని ఇంటి పేరుగా ప్రజలు
చికిట్ రామారావు గారు మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర పౌరాణిక పద్నాటక కళాకారుల సంక్షేమ సేవా సంఘం నేటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగుపెట్టే తరుణంలో ప్రతి ఏటా ఇదే దినమున మద్దిరపాలెం విశాఖపట్నంలో ఉన్నటువంటి కళాభారతి ఆడిటోరియంలో ఏకపత్ర అభినయ పోటీలు మరియు వివిధ ఘట్టములు పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. వీటికి జడ్జీలుగా పెద్దలు కూటి సత్యనాయుడు గారు, చీకటి రామారావు గారు, మెట్ట దామోదరరావు గారు, కోనేటి రాఘవాచార్యులు గారు నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కళాకారులు కూడా దిగులు పడకుండా ఈ యొక్క కళా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న తరుణంతో ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి చాలా మంచి ఆదరణ మాకు లభించి ఉన్నది. ఈనాటి కార్యక్రమానికి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి పల్లె నల్లనయ్య గారు వచ్చే ప్రతి ఒక్క కళాకారులకి కళాభిమానులకి భోజన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మా యొక్క కమిటీకి అధ్యక్షులుగా బడే శ్రీరాములనాయుడు గారు, పార్వతీపురం నరసీపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కళాకారులచే ఒక మంచి మహోత్తరమైనటువంటి సత్యహరిశ్చంద్ర అనే ఒక నాటకాన్ని కూడా డిజైన్ చేయడం జరిగిందండి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, దేశానికి వెన్నెముక వంటి రైతులు నడ్డి విరిచి కార్పొరేట్ కంపెనీలు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ఖండించారు. 33 మంది రైతులు మృత్యువాత పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నష్టం కలిగించే 3 వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, వెంటనే రద్దు చేయాలి. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాడతాం. దేశ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరిస్తూ ఇటీవల కాలంలో అనేక చర్యలకి పూనుకుంటుంది. ఆ నేపథ్యంలోనే కనీసం రాష్ట్రాన్ని సంప్రదించకుండా, రైతులతో సంప్రదించకుండా నూతన వ్యవసాయ చట్టాలని తీసుకొని రావడంతో ఈ దేశంలో చిన్న సన్నకారు రైతులు దాదాపు 85% మంది వ్యవసాయ రంగంలో ఉంటే వాళ్ళు దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరి భవిష్యత్తు నాశనమయ్యి మొత్తం వ్యవసాయ రంగమే కార్పొరేటీకరణ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనకు పూనుకున్నారు. ఈరోజు ఉత్తరాదిలోని ప్రత్యేకించి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే బీహారు, రాజస్థాను, గుజరాతు రైతులందరూ కూడా దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేస్తూ జాతీయ రహదారుల మీద గత సంవత్సరం నవంబర్ 26వ తేదీ నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రైతు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించాలని, అప్పుడు దాకా మేము ఎక్కడి నుంచి కదిలేదు లేదని భీష్మించుకొని కూర్చున్న తర్వాత దాని మీద రకరకాల ప్రచారాలు చేసి, ఏదో ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు ఇందులోని, వీళ్ళెవరో రైతులు కాదని చెప్పని ముందు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రాష్ట్రంలో నూతన మోటార్ వాహన చట్టం నేటి నుంచి అమలు కానుందని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ADCP ఆదినారాయణ విశాఖ ప్రజలకు సూచించారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలన్నారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర అన్ని వాహన పత్రాలు ఉండాలని తెలిపారు. లేని పక్షంలో నూతన చట్టం ప్రకారం ఫైన్లు వేయడం జరుగుతుందన్నారు. సంబంధించి నిబంధనలు కొన్ని సవరించారు. ఆ నిబంధనలకు సంబంధించి మనకి 31/12/2020 వరకు కూడా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమన్నారు. అందులో భాగంగా అవేర్నెస్ క్యాంపులన్నీ కూడా నిర్వహించడం జరిగింది. తదుపరి ఉత్తర్వు వచ్చిన తర్వాత ఈ MV Act సంబంధించి కొత్త నిబంధనలు అమలు చేయడం జరుగుతుంది. YVKS క్రియేషన్స్ పతాకంపై నవీన కే, సంధ్యా VY సంయుక్త నిర్మాణ సారథ్యంలో రూపొందించిన H23 చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర విశేషాలను వివరిస్తూ చిత్ర బృందం కళాభారతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ఇమ్మంది శ్రీను మాట్లాడుతూ, ఈ చిత్రంలో వి కుమారస్వామి, కవిత, శ్రీజ హీరో హీరోయిన్లుగా నటించారని తెలిపారు.
పగబట్టే ఆత్మ కంటే ప్రేమించే ప్రేతాత్మ ప్రమాదకరం అనే ఒక డిఫరెంట్ కథాంశంతో హారర్ కామెడీగా ఈ మూవీ రూపొందించామన్నారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. వైవీకేఎస్ బ్యానర్లో H23 అనే చిత్రాన్ని మేము తీయడం జరిగింది. మొత్తం అంతా వైజాగ్లో యంగ్ టాలెంటెడ్స్ అంతా సపోర్ట్ చేస్తూ చేశాము. నా పేరు యమంతి శ్రీను. నా ఫస్ట్ చిత్రం వచ్చేసి బీటెక్ బాబులు అనే మూవీ నేను డైరెక్ట్ చేయడం జరిగింది. ఇది నా సెకండ్ మూవీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోన వెంకట గారు రిలీజ్ చేశారు రీసెంట్గా. అండ్ థియేటర్కల్ ట్రైలర్ వచ్చేసి హీరో సందీప్ కిషన్ గారు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ట్రైలర్స్ విజువల్ చూసి చాలా అప్రిషియేట్ చేశారు. వైజాగ్లో కంప్లీట్గా వైజాగ్ నుంచి తయారు చేసిన చిత్రం ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ వరకు వైజాగ్లో చేసిన, పోస్ట్ ప్రొడక్షన్కి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అదేది లేకుండా వైవీకే స్టూడియోలోనే కంప్లీట్గా పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసాం. ఇది చాలా బాగా వచ్చింది. హైదరాబాద్లో తీసిన పెద్ద సినిమాలకి ఈక్వల్గా విజువల్స్ కూడా వచ్చాయి. సో సందీప్ కృష్ణ గారు కాదండి, కోన వెంకట గారు కూడా మాకు బాగా అప్రిషియేట్ చేశారు. చాలా బాగుంది, మెచ్చుకున్నారు. మాకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఈ సినిమా. ఒక చిన్న సినిమా పండగ సీజన్లో రిలీజ్ అవడం అనేది తెలుగు చలనచిత్రంలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది. మేబీ పెద్ద సినిమా లేకపోవడం మాకు ప్లస్ అయిందేమో. జీవీఎంసీ 46 వార్డులో సూరిబాబు నగర్, కస్తూరి నగర్, శాంతినగర్, సంజీవయ్య కాలనీలలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు పర్యటించారు. ఈ ప్రాంతంలో పలువురికి ఆయన చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 46 వార్డు అభ్యర్థి కటుమూరి సతీష్, మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు, చిన్న గోవింద్, ఈశ్వర్రావు, సింగంపల్లి రామారావు, కృష్ణ మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా పెందుర్తి వెంకటాద్రి శేఖరంపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగా ఈరోజు స్వామివారికి నవనీత అలంకరణ నిర్వహించామని తెలిపారు. 27 నక్షత్రాలు కాబట్టి స్వామివారికి 27 కేజీల నవనీతంతో అలంకరించామన్నారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాస ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ మనకి. అందులో భాగంగానే ఈరోజు స్వామిని నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ధనుర్మాసంలో విశేషమైన పాత్రం ఈరోజు అనమాట అంబరమై తన్నీరు అనిచి తనకు గురువు తాలూకా గొప్పదనాన్ని తెలియజేసే ఈ విశేషమైన అమ్మ తాలూకా పాత్ర ఆచార్యుల అనుగ్రహం అట్లా ఉండాలన్నది. తద్వారా ఆ నవనీతంతో స్వామికి అలంకారం చేసుకుని ఆ పాత్ర తెలియజేసుకుని జరిగింది. ఇలాగా నూతన సంవత్సరం కాబట్టి చాలామంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని ఈ నవనీత సేవలో స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల వారందరికీ కూడా వాళ్ళ తాలూకు కోరిక తీర్చడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రగాఢమైన విశ్వాసం అనమాట. పిల్లలతో కలిపి వచ్చి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి స్వామిని దర్శనం చేసుకుని ఈ వెన్న పొందిన తర్వాత వారందరూ ప్రసాదంగా తీసుకుని ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా భావన చేసుకుని తీసుకుని ఆ కుటుంబాలన్నీ తరిస్తున్నాయన్నమాట. అందువల్ల సుమారుగా 27 కేజీలు, 27 నక్షత్రాలు కాబట్టి 27 కేజీలుగా వెన్నని తీసుకుని చక్కగా స్వామివారికి అలంకారం చేసుకుని భక్తులందరూ దర్శనం చేసుకుని తరించారు. జయ శ్రీమన్నారాయణ. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై టీడీపీ మహిళా నేత సత్యవతి చేసిన వ్యాఖ్యలను వైసీపీ మహిళలు ఖండించారు. స్థానిక 35 వార్డు వెలంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ మహిళా నేత
కండిపల్లి వరలక్ష్మి మాట్లాడారు. ఎమ్మెల్యే గణేష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సత్యవతి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆమెకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. అమ్మా, నీ పేరు కనగల సత్య. నీ అరగతి ఏటమ్మా? నువ్వు వాసుపల్లి గణేష్ కుమార్ గారిని శాసనసభ సభ్యులు రెండు సార్లు గెలిచారు. ఆయన్ని చెప్పు తీసి కొట్టే అంత ఆడదాని అయిపోయావమ్మా. ఆయన ఏం చేశారని చెప్పు తీసి కొట్టవమ్మా గణేష్ అనని. మీ ప్రభుత్వంలోని అతని తీరు ఎలాగుందో టీడీపీ ప్రభుత్వంలో నువ్వు చూసే ఉంటావు. ఎవరికి ఏ అధికారాలు ఇచ్చారో అతను తెలిసే ఉంటావు. కానీ అలాంటి మంచి వ్యక్తిని నువ్వు చెప్పు తీసి కొడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు రెడీగా లేరు తల్లి. వాసుపిల్లన్నీ చెప్పు తీసి కొట్టినంత ధైర్యం నీకు ప్రెజర్ పెట్టి నీకు వెనకతలు దొన్నిచ్చి మాట్లాడే నాయకుడు ఎవడో నిన్ను. టీడీపీ ప్రభుత్వం నిజంగా దొంగ ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో ఎవరు ఏడు చేశారు చెప్పండి ముందుకి. మా ప్రభుత్వంలోని మా వాసుపిల్లన్న వచ్చారంటే అతనిలో ప్రజల్లో ఆదరణ అనేది పబ్లిక్ అంతా తెలుసు. అందుకని రెండుసార్లు దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జెండా ఎగరేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17 వార్డు పెదవాల్తేరులో పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో అఖిల భారత హ్యూమన్ రైట్స్ పరిరక్షణ సమితి కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క ఆదిలక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మానవ హక్కుల కోసం అఖిల భారత హ్యూమన్ రైట్స్ పరిరక్షణ సమితి నిత్యం పోరాడుతోందన్నారు. పేదవారి మధ్య వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మార్కెటింగ్ డైరెక్టర్ పిల్ల సత్యవతి, రెడ్ క్రాస్ సభ్యులు మురళి, కేశవ మాస్టర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఈ కుటుంబ సభ్యులు అందరి ముందు నేను పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈ వీళ్ళందరి ముందుకు వచ్చి ఈ ఒక భోజన కార్యక్రమం సత్యవతి గారు మాకు అందించి నన్ను ఆహ్వానించి చాలా అభిమానంగా ఈ కేక్ కటింగ్ అన్నీ జరిపించి చాలా సంతోషం అనిపించి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చుక్క ఆదిలక్ష్మి గారు జన్మదిన వేడుకలు ఇక్కడ మన రెడ్ క్రాస్ సొసైటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నిరాశ్రయులు వసతి గృహము. తన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఈరోజు చేసుకొని అందరికీ భోజనాలు అందించడం కూడా తనకి తన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్లో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా వింగ్ ఆమె పనిచేస్తున్నారు. మేము తోటి కుటుంబ సభ్యులందరము ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. ఇలాంటి పుట్టినరోజులు ఆదిలక్ష్మి గారు ఇంకెన్నో మరి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకు. వైసీపీ యువజన విభాగం నగర మాజీ అధ్యక్షుడు, 35 వార్డు సీనియర్ నేత విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో వెలంపేటలో గల తన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు పండుగలా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పార్టీ కార్యకర్తలు, విల్లూరి అభిమానులు తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్లస్ ఈ విఎంఆర్ ఫౌండేషన్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. అలాగే చెల్లి రిసోర్స్ పర్సన్గా తన బాధ్యతలు, తన కర్తవ్యం చక్కగా నిర్వర్తిస్తూ ఎంతమందికి, పేద ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా, ఇంట్లో ఉండే మహిళలందరికీ కూడా సంఘం ద్వారాగా, డాన్ ఫౌండేషన్ ద్వారాగా ఎంతో సేవలు, విలువైన సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు, మంచి గుర్తింపు లభించింది. ఇలాంటి మంచి గుర్తింపు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా ఎన్నో పదవులు పొందాలని
ఈ గుర్తింపుకు తగ్గ ప్రతిఫలం రాబోయే రోజుల్లో ఆయమకు ఇంకా మంచి పదవులు అందాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర సకల సుఖ సంతోష భోగ భాగ్యాలతో మా బావగారితో ఇంకా ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లికి ఇలాంటి జన్మదిన వేడుకలు రాబోయే రోజులు 100 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ 2021కి సాదర స్వాగతం, వెల్కమ్ జోష్ఫుల్తో వెల్కమ్ పలుకుతూ 2021లో ప్రతి ఒక్కరికి కూడా బ్రైట్ఫుల్, జాయ్ఫుల్, ఎంజాయ్ఫుల్ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలని, ప్రతి ఒక్కరు కూడా జీవితాలలో నూతన ఉత్తేజంతో కళాకాంతులతో వెలుగులు తీయాలని, వెలుగులు పొందాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ సోదరుడు విల్లూరి భాస్కర్. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే సంపత్ వినాయకుని గుడికి భక్తులు వేకువజాము నుంచే క్యూలైన్లో బారులు తీరారు. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో పాటు సామాన్య భక్తుల తాకిడి అధికంగా ఉంది. నూతన సంవత్సరంలో తొలి దర్శనంగా విఘ్నేశ్వరుని పూజిస్తే ఈ ఏడాది అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో భక్తులు వేకువజాము నుంచే క్యూలైన్లో నిరీక్షించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా 2021 కృత సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం ఎలివేలు పోయినటువంటి సంపద వినాయక స్వామి ఆశీస్సులు విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరి దివ్యంగా ఉండాలని, గడిచిన 2020లో వచ్చినటువంటి సంక్షోభం నుంచి బయటపడడానికి మరి ఆ భగవంతుడి తరలికి ఆశీస్సులు సంపూర్ణంగా కలగాలని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వర్ధిల్లాలని, విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయి చిత్రపటంలో ఒక ప్రముఖ నగరంగా, ఒక రాజధాని నగరంగా వ్యాప్తి చెందాలని చెప్పి మరి నేను భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి, టీడీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, గంటా అభిమానులు తరలివచ్చి పూలబొకేలు ఇచ్చి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరంలో అన్ని వర్గాల, కులాల ప్రజలు అంతా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రైతులకు ఈ సంవత్సరం అనుకూలించి వ్యవసాయం బాగా పండాలని, మంచి దిగుబడులు రావాలని కోరుకున్నారు. ఏసీటీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం మొత్తం కూడా 2020 ఏదైతే కరోనా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ అనేక ఇబ్బందులకు గురి చేసిందో, దాని బారి నుంచి అందరూ కూడా తట్టుకొని మరి 2021 సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గో గో కరోనా, బై బై కరోనా అని అందరూ కూడా ఒక నినాదంతో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ కొత్త సంవత్సరం అందరికి కూడా, ప్రత్యేకించి మన రాష్ట్రానికి, దేశానికి అన్నీ మంచి జరగాలని, ఓ పక్క రైతాంగం కానీ అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో, సౌఖ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. యాక్ట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనందరికి కూడా మంచి శుభాలు జరగాలని, అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా విషెస్ తెలియజేస్తా ఉన్నాను. విషయ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అసలమెట తన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు పండుగలా జరిగాయి. తెల్లవారుజాము నుంచే పార్టీ కార్యకర్తలు, వాసుపల్లి అభిమానులు తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీటీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధానంగా ఏదైతే అతనికి ఉండే స్టీవర్డ్షిప్ ఎక్సెప్షనబుల్గా చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కష్టం అనేది తెలియకుండా కోవిడ్ అంటే భయం అనేది తీసేసి అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో మెరుగైన నాయకత్వం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎకనామికల్గా స్ట్రాంగ్గా చేసి ఏదైతే మోడీ గారు కూడా అందనటువంటి ఎత్తులో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం చేశారు. మేధో మథనంలో కూడా హౌ కెన్ జగన్మోహన్ రెడ్డి గారు అంత చక్కనైన గవర్నెన్స్ ఇవ్వగలుగుతామన్నారు. ఎకనామికల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కోవిడ్ క్రైసిస్లో ఎంత స్ట్రాంగ్గా ఎలా చేయగలిగారు అని అతనేమో చెప్పడం కూడా జరిగిందన్నమాట. అంటే కోవిడ్ క్రైసిస్ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏంటంటే, క్రైసిస్ ఇస్ నాట్ గుడ్ వర్సెస్ బ్యాడ్, ఇట్ ఈస్ ప్రివెంటింగ్ బ్యాడ్ ఫ్రమ్ గెటింగ్ వర్స్. బ్యాడ్ని వర్స్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత లీడర్షిప్లో ఉంది అని చెప్పేసి అనే వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క వ్యూవర్స్కి కూడా ఈ ఛానల్ ద్వారా నూతన సంవత్సరం 2021 శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనధాన్యములు కలిగి కుబేరంతో సమానమయ్యి ఆయుర ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని చెప్పేసి ఈ కోవిడ్ క్రైసిస్ నుండి మనం ఏమో అధిగమించి ఎవరు కూడా కోవిడ్ బారిన పడకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారిని మొక్కుతా ఉన్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ, పేదోడి సొంతింటి కల సాకారమైందన్న మంత్రి ముత్తంశెట్టి. అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి, అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి అంటూ బీజేపీ విష్ణుకుమార్ రాజు సెటైర్. వేడుకగా నాటకరంగ వార్షికోత్సవం, తరలివచ్చిన కళాభిమానులు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన సిపిఐ, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్. నూతన మోటార్ చట్టం నేటి నుంచి అమలు, పోలీసులకు సహకరించాలన్న ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ. We'll be right back.